ఎన్ఆర్ఐ సంబంధాల ముసుగులో జరుగుతున్న మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎన్ఆర్ఐ భర్త అగ్రోలకు ఖమ్మం జిల్లాలో మరో మహిళ అడ్డుపడింది. న్యాయం చేయాలంటూ 4 నెలలుగా అత్తమామలు ఇంటి ముందు దీక్ష చేస్తోంది. తాను భర్త మోసానికి బలైపోయారని, తనలా మరొకరు ఇలా మోసానికి బలవకూడదన్న కారణంతో దీక్ష చేస్తున్నట్లు చెబుతోంది మానవత. అమెరికా ఎన్ఆర్ఐ పెళ్లి మరో మహిళ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఒడిలో కుమార్తెను పెట్టుకుని దీక్ష చేస్తున్న ఈ అమ్మాయి పేరు మానవత. భర్త మోసానికి బలైన మానవత 110 రోజులుగా ఈమె పోరాటం చేస్తోంది. ఈమెపై కొద్ది రోజుల క్రితం అత్తింటి వారు దాడి చేశారు, కుట్టారు. అయినా మానవత ఏమాత్రం బెదరలేదు. పోరాటాన్ని అలాగే కొనసాగిస్తోంది. కట్నం కోసం తన జీవితాన్ని బలి చేసిన అత్తమామలు భర్త సంగతి తేల్చాలంటూ మానవత పోలీసులను ఆశ్రయించింది. కోర్టు మెట్లెక్కింది. అయినా న్యాయం జరగకపోవడంతో ఇలా 4 నెలలుగా మౌన పోరాటం చేస్తోంది. ఖమ్మం జిల్లా జూబ్లీపురానికి చెందిన మానవతకు, సారపాకకు చెందిన ఫణేంద్రకు 2013లో వివాహమైంది. 2014లో వీరికో పాప పుట్టింది. అప్పటి నుంచి మానవత కష్టాలు రెట్టింపయ్యాయి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఫణేంద్ర భార్యను ఇండియాకు పంపించేశాడు. 4 నెలలుగా మేము ఎన్నో రకాలుగా చిత్రహింసలు పడుతున్నాం. చావుకు కూడా మేము వెనకాడకుండా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. నా బిడ్డకి తండ్రి కావాలి. నాకు ఆస్తులు కాదు, అంతస్తులు కాదు కావాల్సింది. నా బిడ్డకి తండ్రి కావాలి. అమెరికాలో మరో మహిళతో తన భర్త డేటింగ్ చేస్తున్నాడని, అత్తమామలు కట్నం కోసం పెళ్లి చేసిన తన జీవితాన్ని బలి చేశారంటోంది మానవత. వీసాపై స్టాంపింగ్ పేరుతో ఇండియాకు పంపించి తన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తోంది. మ్యారేజ్ కు ముందు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని, యూఎస్ లో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని మధ్య నా లైఫ్, నా పాప లైఫ్ ఎందుకు ఖరాబ్ చేశాడు? ఇదే విషయం మా మామగారిని అడిగితే సహజీవనం చేయొచ్చు, తప్పు లేదు అన్నారు. సహజీవనం చేసేవాడు ఇప్పుడు సహజీవనం చేసేవాడు మధ్యన మ్యారేజ్ చేసుకొని నాతో చేసింది ఏంటి? అత్తమామలిచ్చిన కాసులకు ఆశపడి పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది మానవత. భర్త చేతిలో మోసపోయామని, ఇప్పుడు తన కూతురు భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తోంది. ఇలాంటి సమస్య ఏ ఆడపిల్ల కూడా ఎదుర్కోకూడదు. ఇలాంటి బాధలు ఏ తల్లిదండ్రులకు కూడా, ఏ ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా రాకూడదని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఆస్తులు కాదు కావాల్సింది. ఈ పొలిటీషియన్స్ వల్ల, డబ్బుల వల్ల పోలీసు వాళ్ళు కూడా వెనకాడి, అంత దౌర్జన్యం జరిగిన, అంత కొట్టిన ఈ రోజు వరకు కూడా ఒక్క కానిస్టేబుల్ కూడా మా దగ్గరకు రాలేదు. అమెరికా సంబంధాల ముసుగులో మరో మహిళ జీవితం అన్యాయమైపోయింది. బిడ్డల జీవితాలు బాగుంటాయని పెళ్లి చేసిన తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన సంఘటనలు రోజు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి.